नेल्लूर जिला कावल नियोजकवर्ग बोगोल मंडल में ताल्लूर नीचे वाईसीपी टीडीपी कार्यकर्ता बीजेपी कंडुव कप्पुकुन्नारु सुमारु 57 मंदी बीजेपी चेरारु పార్టీలో చేరికల సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి బోగోలు మండలం మహిళా నాయకురాలు నోకసాని రాజలక్ష్మి మాట్లాడుతూ బీజేపీ పార్టీ అంటే సాంప్రదాయాలకు పెట్టింది పేరు అని అలాంటి పార్టీలో చేరడం ఆనందంగా ఉందని అన్నారు. ఎవరు భయపడాల్సిన పని లేదని పెన్షన్లు ఇళ్ల పట్టాలు అమ్మఒడి తీసేస్తామని చెప్పడం వైసీపీ నాయకులు బెదిరింపు రాజకీయమని విమర్శించారు. వైసీపీ 2 ఏళ్ల కాలంలోనే రాష్ట్రాన్ని ఎంత కష్టాల పాలు చేసిందో అలాగే భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బంది పడుతున్నా ఈ ప్రభుత్వానికి కనబడలేదా అని ప్రశ్నించారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రజలు మంచి పరిపాలన చేసే నాయకులను ఎంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోగోలు మండలం ఉపాధ్యక్షుడు సుధీర్ రెడ్డి, మహిళా ప్రధాన కార్యదర్శి చెవూరు పద్మ, కృష్ణారావుపేట నాయకులు లేర్లపల్లి మధుసూదన్, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంచోదంక విషయం ఈ కార్యక్రమానికి మన మహిళా అధ్యక్షురాలు నోకసాని రాజలక్ష్మి గారికి, అలేఖ్య గారికి, అలాగే మా వైఎస్ రెడ్డి గారికి, మధు గారికి ప్రత్యేకంగా మేమందరం మరొకసారి మీరందరం క్లాప్స్ కొట్టాలి మధు గారికి. ఎందుకంటే కుంచాల మధు ప్రధాన కార్యదర్శి ఎస్టీ మోర్చా, ఆయన రేత్రి పొగులు కష్టపడి ఇంతమందిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆయనకి మా భారతీయ జనతా మన బోగోలు మండల భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అధర్మం ఎలాగ రాజ్యం వెళ్తుందో అందరు చూస్తారు. ఎక్కువ పల్లెల్లోనే తెలుస్తుంది మీకు రాజకీయం అనేది. మాకన్నా కూడా రచ్చబండ కాడ కూర్చొని మీరు అందరు చర్చించుకుంటారు ఎవరు ఏ పని చేస్తున్నారు ఎవరన్ని. పేదలు పేదలుగానే ఉంటున్నారు, ధనవంతులు ధనవంతులుగానే ఉంటున్నారు, వస్తున్నారు పోతున్నారు. కానీ నాయకులు అక్కడ ఏం చేసింది మనకు కనబడదు. అసలు వస్తుంటారు పోతుంటారు. ఈ 5 ఏళ్ళు వేసిన రోడ్లు ఉండో నాయకుడు రాజ్యం వెళ్తున్నారు మోడీ గారు. ఆయన బెంగాల్లో ఈరోజు తీవ్రంగా ఇచ్చేస్తున్నారు. చాలా మంది చాలా గ్రామాల నుంచి ఇక్కడికి కనీసం 50 కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశం నుంచి మా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ ప్రజలందరూ కూడా ఈ పంచాయతీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ విధంగా గ్రామాల్లో పనిచేస్తున్నారు అని ఆలోచించి ఇది మాకు ఏమి బీజేపీ పార్టీ మాకు ఇదిగా అని మా మేము చేసే కార్యక్రమాలను కూడా మమ్మల్ని నమ్మి మా పార్టీలోకి వీళ్ళందరూ వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే చాలామంది ఎలక్షన్లో మీకు కూడా తెలుసు చాలా అరాజకీయంగా బెదిరింపులతోటి ప్రతి సందులో వాలంటీర్ని పెట్టి మీకు అమ్మఒడి ఇళ్ల ప్లాట్లు రేషన్ కార్డులు ఇవన్నీ పెన్షన్ ఇవన్నీ తీసేస్తామని బెదిరించి తెలిసారు. ఆ బెదిరింపులకు